ఉంది. ఇలాంటి వాడు వచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా. ఏంటి ప్రజాస్వామ్యం? అందుకే ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధ్యత మీదే. అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు అవునా కాదా? ఆయనకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు వాళ్ళే అడిగారు, కానీ సీట్ ఇచ్చారు. కానీ మీ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఏంటా బాధ్యత? చిత్తు చిత్తుగా ఓడించి కన్నాని అఖండ మెజార్టీతో గెలిపించి మీ సత్తా చూపించాలి. మళ్ళీ ఒకటే మీరంతా రైతులకు గుర్తు పెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మీ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. నాగార్జునసాగర్కు నీళ్లు రావు, మీ కన్నీళ్లే పారతాయి. ఇక్కడ కొన్ని రోజుల తర్వాత కన్నీళ్లు కూడా ఉండవు, పారడానికి నీళ్లు తాగితే కదా కన్నీళ్లు రావడానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో, నేను చెప్పింది అర్థమైందా మీకు అని అడుగుతున్నా. ఎప్పుడు నేను ఉంటే ఆలోచించాను, మనకుండే గోదావరి సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయించని నా కల, నా సంకల్పం, అది సాధ్యం. అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల బాగా దెబ్బతిన్నాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ ప్రాజెక్టులన్నీ పూర్తయి. రెండు పంటలకు నీళ్లు రావాలంటే, నదుల అనుసంధానం కావాలంటే ఎన్డీఏకి ఓట్లు వేయాలి, అఖండ మెజార్టీ గెలవాలి. ఇక్కడ ఈ కూటమికి చూసే బాధ్యత మీదేనని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.